నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాకర్ల సుబ్బారావు మృతి చెందారు. అనారోగ్యంతో నెల రోజుల క్రితం కిమ్స్ లో చేరారు. కాకర్ల సుబ్బారావు స్వస్థలం కృష్ణా జిల్లా. ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు ఆయన. ఉస్మానియా మెడికల్ కాలేజీలో రేడియాలజిస్టుగా సేవలు అందించారు. ఆ తర్వాత యుఎస్లో ఫెలోషిప్ పూర్తి చేశారు. ఆ తర్వాత నిజాం ఆర్థోపెడిక్ ఆసుపత్రిలో చేరారు. కాకర్ల బాధ్యతలు చేపట్టాక ఆర్థోపెడిక్ ఆసుపత్రి రూపురేఖలు మార్చేశారు. అప్పటి సీఎం ఎన్టీఆర్ ఆదేశాలతో నిజాం ఆర్థోపెడిక్ ఆసుపత్రిని నిమ్స్కు మార్చేశారు. నిమ్స్ తొలి డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. కాకర్ల సేవలకు కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది. నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాకర్ల సుబ్బారావు మృతి చెందారు. అనారోగ్యంతో నెల రోజుల క్రితం కిమ్స్లో చేరారు. కాకర్ల సుబ్బారావు స్వస్థలం కృష్ణా జిల్లా. ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు ఆయన. ఉస్మానియా మెడికల్ కాలేజీలో రేడియాలజిస్టుగా సేవలు అందించారు. ఆ తర్వాత యుఎస్లో ఫెలోషిప్ పూర్తి చేశారు. ఆ తర్వాత నిజాం ఆర్థోపెడిక్ ఆసుపత్రిలో చేరారు. కాకర్ల బాధ్యతలు చేపట్టాక ఆర్థోపెడిక్ ఆసుపత్రి రూపురేఖలు మార్చేశారు. అప్పటి సీఎం ఎన్టీఆర్ ఆదేశాలతో నిజాం ఆర్థోపెడిక్ ఆసుపత్రిని నిమ్స్కు మార్చేశారు. నిమ్స్ తొలి డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు కాకర్ల. కాకర్ల సేవలకు కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది.